న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విజయవాడలో కన్నుల పండుగగా జరిగే పండుగ ఏదైనా ఉందంటే దసరా మహోత్సవాలు అని చెప్పుకోవచ్చు. మరి అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న నేపథ్యంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతారు. లక్షలాదిగా భక్తులు అయితే తరలి వస్తారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. అయితే ఈ ఏడాది మాత్రం మొదటి నుంచే భక్తులు రాకపోకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇందులో భాగంగా కొంతమంది భక్తులు ఇచ్చే కానుకలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం అందరినీ ఆకట్టుకునేలాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటిగా ఒక కొబ్బరి బాండాలకు సంబంధించిన వ్యాపారి రూపాయి కూడగట్టుకొని దాదాపు 10 సంఖ్యల సంవత్సరాలు కష్టపడిన సొమ్మంతా దాచుకొని దాదాపు 16.5 అంటే 16.5 లక్షల వ్యయంతో అమ్మవారికి 2 బంగారు మంగళసూత్రాలు అయితే తయారు చేయించారు. అవి తీసుకొచ్చి మరి దసరా మహోత్సవ సందర్భంగా ఆలయ ఈఓకి అందజేయడం జరిగింది. అదేవిధంగా మరొక వ్యక్తి అంటే ఇతని పేరేంటంటే ఒక పుల్లయ్య అనే వ్యక్తి, గుంటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన ఒక వెండి నెమలని అయితే అమ్మవారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా ముంబై ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బంగారు కిరీటాన్ని, దాదాపు 2.5 కోట్ల విలువ చేసే బంగారు కిరీటాన్ని అయితే అందించారు. దీంతో ఒకసారిగా ఆలయంలో అమ్మవారు ప్రస్తుతం వజ్రాలతో పొదిగిన ఆ బంగారు కిరీటాన్ని అయితే మాత్రం ప్రస్తుతం అమ్మవారికి పెట్టారు. ప్రతి ఒక్కరూ ఆ వజ్ర కిరీటంతో కనిపిస్తున్న అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అదేవిధంగా మరొక ముఖ్యమైన వార్త ఏంటంటే అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ పురాణాల ప్రకారం పూర్వం అమ్మవారు ఇక్కడ వెలవక ముందు విజయవాడ మొగలరాజపురంలోని ధనకొండలో అక్కడ ప్రత్యక్షమయ్యారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. అంటే ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అసలు వాస్తవానికి కనకదుర్గమ్మ అమ్మవారు మొట్టమొదటిసారిగా వెలిసింది ఎక్కడంటే బెజవాడలోని మొగలరాజపురం ధనకొండలో అని ఇప్పటికీ కొంతమంది భక్తులు విశ్వాసం. అయితే బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారు మొగలరాజపురంలోని ధనకొండలో ఒకసారి అటుగా వెళ్తున్నప్పుడు ఒక గొల్లవాడు ఒక వ్యక్తి అమ్మను ప్రార్థించి తమకి తమ సమస్యలన్నీ పరిష్కరించాలని, తమకున్న బాధలన్నీ తీర్చాలని కోరడంతో అమ్మవారు అక్కడే ప్రత్యక్షమయ్యి తనకి కొంత ధనాన్ని అయితే ఇచ్చారనేది అప్పట్లో చెప్తున్న అంశం. అయితే ధనం ఇచ్చిన తర్వాత అమ్మవారు ఆ గొల్లవారితో ఒకటే చెప్పారంట, ఏమని, మీరు గనక ఈ ధనం తీసుకొని కిందకి ప్రశాంతంగా వెళ్ళిపోండి, వెనక తిరిగి చూడొద్దు, వెనక తిరిగి చూస్తే మాత్రం శిలగా మారిపోతామని హెచ్చరికలు కూడా చేశారు. అయినప్పటికీ ఆ గొల్లవాడు కిందకి దిగుతున్నప్పుడు అనేక శబ్దాలు రావడం వల్ల ఒక్కసారిగా వెనక తిరిగి చూడడంతో అక్కడ కొండగా మారిపోయాడు. అప్పటి నుంచి ధనకొండగా ఆ ధనకొండ అమ్మవారుగా అక్కడ పేరు వచ్చిందనేది అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న అంశం. మొత్తంగా ధనకొండ అమ్మవారిని దర్శించుకోవాలనుకునే వాళ్ళు మొగలరాజపురంలోని మీ ఎవరిని అడిగినా చెప్తారు, మొగలరాజపురంలోని అక్కడికి వెళ్ళి ధనకొండ అమ్మవారి కొండ అంటే ఎవరిని అడిగినా చెప్తారు. ఖచ్చితంగా మీరందరూ ధనకొండ అమ్మవారిని కూడా ఒకసారి వెళ్ళి సందర్శించి అమ్మవారి కటాక్షం పొందాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే అమ్మవారి పాదముద్రలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. అమ్మవారికి అక్కడ రూపం ఉండదు, కేవలం ఒక వెలుగు, ఎర్రటి వెలుగుతో అమ్మవారి దర్శనమిస్తారనేది అక్కడ ఉన్నవారు చెప్తున్న అంశం. మొత్తంగా ధనకొండ అమ్మవారికి సంబంధించిన చరిత్ర మొత్తం తెలుసుకోవాలనుకుంటే మీరు అక్కడ ఆ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అక్కడ చరిత్ర మొత్తం కూడా ఒక బోర్డు మీద పెట్టించారు. కాబట్టి కనకదుర్గమ్మ అమ్మవారు మొట్టమొదటిసారిగా ధనకొండ మీదే వెలిసారు. ఆ తర్వాత అక్కడ ఋషి యాగాలు చేయడం వల్ల, అదేవిధంగా తపస్సు చేయడం వల్ల మళ్ళీ ఇంద్రకీలాద్రిపై వెలిసారనేది ఇప్పటికీ కొంతమంది చెప్తున్న అంశం. ఇప్పుడు ధనకొండ అమ్మవారి దగ్గర కొంతమంది చెప్తున్న అంశం, ప్రధాన అంశం ఏంటంటే పగటిపూట ఇంద్రకీలాద్రి మీద, రాత్రిపూట పాప రూపంలో ధనకొండ మీద ప్రత్యక్షమవుతారనేది ఇప్పటికీ భక్తుల విశ్వాసం. ఇది ఈరోజు అంశాలు. మళ్ళీ మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం.